ఇప్పుడు ఇంకొక భ్రమరం అంటే ఒక్క మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి భ్రమతీతి భ్రమరం తిరుగుతూ ఉంటుంది కాబట్టి భ్రమరం తుమ్మిద నిరంతరం తిరుగుతూ ఉంటుంది తొమ్మిద ఎంత కష్టపడుతుందో తెలుసా తొమ్మిద నుంచి తేనెటీక నుంచి మనం కష్టపడ్డానికి నేర్చుకోవాలి తొమ్మిద సాధారణంగా చందాల వసూలు చేసేవాళ్ళు ఈ విషయాన్ని గ్రహించాలి సంద ఎప్పుడు వసూలు చేశామంటే ఎవరినైనా అడిగామంటే పది మందిని పది రూపాయలు అడిగారు ఒకరినే గోకేద్దామని చూడకూడదు చివరికి వాడు యాచి కూడా అయిపోతాడు కొందరికి సెంటిమెంట్ ఉంటుంది ఆయన ఇచ్చారండి ఆయన ఇచ్చారండి అన్నింటికి ఆయన అడిగారు అనుకో ఆయనలో ఒక అహంకారం వస్తుంది సాత్విక అహంకారం అంటారు అన్నింటికి ఇచ్చాను దీనికి ఇవ్వకపోతే బాగుండదేమో అన్నింటికి ఇచ్చాను దీనికి ఇవ్వకపోతే బాగుండదేమో అని ఉన్న ఇల్లు అమ్మేసి ఇచ్చేస్తాడు ఆయన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడం అటువంటి పెద్ద మనుషులు కూడా సమాజంలో ఉంటారు ఎందుకంటే అడిగాక మొహమాటం పాపం పది మందులు అడుగుతారు వెళ్ళి అడిగేవాళ్ళు ఆలయం కడుతున్నామండి మీరు ఇవ్వాలని వాళ్ళు ఆవిడ ఉండగా పక్క వాళ్ళు ఉండగా అడిగితే ఏమంటాడైనా రాసుకోండి యాభై వేలు అంటాడు ఎక్కడున్నా యాభై రూపాయలు లేవి ఇక్కడ అందుకే మన ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నానమ్మా మగవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇది రెండు వేలో మూడు వేలో ఇస్తే పర్వాలేదు పదివేలు దాటి దానం చేస్తున్నామంటే భార్యకి చెప్పకుండా ఇవ్వకూడదండి ఆవిడ అనుమతి తీసుకునే ఇవ్వాలండి ఖచ్చితంగా ఎక్కువ మంది మహిళలు చప్పట్లు కొట్టేస్తున్నారు మగాళ్ళు చూసుకుని జాగ్రత్త భార్య అనుమతితోనే ఇవ్వాలంటే ధర్మశాస్త్రం చెప్పిన మాట ఏదో వెయ్యి రెండు వేలు వేరే విషయం వారు ఇవ్వచ్చు వీరు ఇవ్వచ్చు అన్నిటికీ ఆవిడని అడగాలి ఆయన్ని అడగాలంటే కుదిరే పని కాదు చిన్న చిన్న విషయాలు వేరు కానీ ఒక పెద్ద మొత్తంలో మనం పొలం ఇచ్చినా స్థలం ఇచ్చినా భూమి ఇచ్చినా ఇల్లు ఇచ్చినా లేదు డబ్బే ఐదారు లక్షల డబ్బు ఇచ్చినా ఖచ్చితంగా భార్యకి చెప్పాలి ఆ ఇచ్చేటప్పుడు ఆయన చేతులు కడుగుతారన్నప్పుడు భార్య నీళ్లు పొయ్యాలి భర్త ఇవ్వాలి ఈవిడ నీళ్లు అంటే అర్థం ఏంటంటే ఒప్పుకుందా అని అర్థం అక్కడ యాక్సెప్టెడ్ అని లేకపోతే నీళ్ళెందుకు పోసావు నెత్తిమిపోయి బలిచక్రవర్తి దానం ఇస్తూ ఉంటే మూడడుగుల నేల దానం ఇస్తూ ఉంటే వామరుడు మొత్తం ఆక్రమించాడు కదా అది తెలుసుండి కూడా బలిచక్రవర్తి దానం ఇస్తూ ఉంటే వింధ్యావళి బలిచక్రవర్తి భార్య బంగారపు కలశంలో నీళ్లు ఆవిడ వామరుడు బాధలు గడిగింది అప్పుడు బలిచక్రవర్తి దానం ఇచ్చాడు అంటే మన సంస్కృతి ఏం చెబుతోంది దానం చేయి ధర్మం చేయి సంసారం దెబ్బైపోయేలా చేయి కానీ చెబుతుంది అది మనం యాచ కూడా అవ్వకూడదు కదా రేపు వస్తున్నాం యాచ కూడా అయితే అండి మగవాడికి లేకపోవచ్చు అండి సిగ్గు ఆడాళ్ళకు ఎలా యాచన చేస్తారమ్మా ఆడ పిల్లలతో వెళ్ళి అప్పుడు ఏమనుకుంటారు ఓ ఇష్టం వచ్చినట్టు అందరికీ దాని ధర్మాలు చేసేది వాళ్ళు చెప్పొచ్చు చేతికి అనుకుంటారు అంటే దాన ధర్మాలు కూడా ఆలోచించి చేయాల్సిందే అదే పిశినార్థనంగా కాదు మళ్ళీ అక్కడ చేయాలి మన ఓపిక మేరకు చేయాలి యథాశక్తి చేయాలి ఎట్టి పరిస్థితుల్లో దాన ధర్మాలు కూడా ఆదాయంలో నాలుగో వంతు మించకూడదు అది కూడా ధర్మశాస్త్రం చెప్పి మన ఆదాయంలో నాలుగో వంతు మనం దాన ధర్మాలు చేయాలి మించి వేపు వెళ్ళిపోకూడదు సగం ఖర్చు పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో బాగా ఐశ్వర్యం అనుభవించాలి ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఒక లక్ష రూపాయల నెలకు ఆదాయం వస్తుందంటే లెక్క యాభై వేలు ఖర్చు అయిపోవాలి ఏదో రకంగా ఖర్చు అయిపోవాలి ఊర్ఘదాసత్తు ఇంకే మళ్ళీ ఇంకా నిన్న పచ్చడి ఇవేళ తిని మొన్నటి కూర ఇవ్వాలి తిని ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ అలా చేసుకుని అదే నాకేసి పీకేసి దరిద్ర బతుకులు బతకూడము పిసిరుగొట్టు మేళం అంటే ఇదే ఆ చీర చినిగిపోయినా సరే నాలుగు చినుగు సరే పక్కకి తీసి అదే కట్టేసి ఏం కర్మమ్మ అవతల భారే పట్టుకెళ్ళి శుభ్రమైన పట్టు చీర కట్టుకో సుఖంగా ఉన్నావు పార్వతీదేవిలా ఎందుక కక్కుర్తి ఉన్న చీరలన్నీ బీరువాలో ఉంటాయి కట్టుకునేది ఎప్పుడు శ్రీమతి పేడదేవత ఒకటే చీర ఇక్కడ ఎప్పుడు చూసినా అదే చాలా అదే మొగుడు కూడా చక్కగా ఉంటుంది చూడడానికి ఉన్నాయి బిరువాని ఉన్నాయి కట్టరండి పొని ఎవడికి ఎవరు అలా చూసి నాకు ఇన్ని ఉన్నాయి నాకు ఇన్ని అన్నీ ఉంటాయి నువ్వు ఉండవు ఎక్కడ అన్నీ అక్కడే ఉంటే మనం ఉండవు మనం లాక్కెళ్ళిపోతారు అప్పుడు అనుకుంటారు నలుగురు వెళ్ళిపోయిందమ్మా వెళ్ళాలి సరేం చేరైనా కట్టుకోలేదు ఆవిడ కర్మ అందుకే ఎప్పుడు నగలు ఉంటే పెట్టేసుకోవాలి పోతాయి పోతాయి అనుకోకండి పోతే పెట్టుకోక్కర్లేదు అది సౌకర్యం అనుకుని పెట్టేసుకోవాలి నగలు పెట్టుకోరు సేఫ్ డిపాజిట్ లాకర్లో పెడతారు అదో దరిద్రం ఎక్కడ ఎందుకు కొనుక్కున్నావు లాకర్ కోసమా పోతాయి పోతాయి పోనాయి ప్రాణాలే పోతాయి ఉన్న నగలు పెట్టుకోవడానికే కాదా పెళ్ళిలో కూడా పెట్టుకోరు ఒడుగులో కూడా పెట్టుకోరు శుభకార్యాలు జరిగినాయి పెట్టుకోరు గుళ్ళోకి వస్తే నగలు పెట్టుకుని రావాలమ్మా ఉన్నవాళ్ళు దాచుకోకండి పెట్టుకురండి ఉంటే ఉంటే పోతే పోతాయి దేవుడికి ఇచ్చామనుకోండి ఉన్నవాళ్ళు పెట్టుకుని రావాలి లేనివాళ్ళు అసూయపడకూడదు ధర్మశాస్త్రం అంతే లేని వాళ్ళు అసూయపడతావు నగలు పెట్టుకున్నటువంటి స్త్రీని చూస్తే లేని వాళ్ళకు కూడా నగలు వస్తాయి అది ధర్మశాస్త్రం ఖచ్చితంగా నమస్కారం చేసుకోమని చెప్పారు నమస్కారం చేసుకోమన్నారు అసూయ పడమని చెప్పలేదు పార్వతీదేవిలో ఉంది ఆవిడ అని పేద ఇల్లాలు ఆవిడికి నమస్కారం చేసుకుంటే భగవంతుడు ఏడాది తిరగకుండా ఈవిడికి ఐశ్వర్యం ఇప్పిస్తాడు ఎందుకంటే ఆ కళ్ళల్లో అసూయ లేదు గౌరవం ఉంది గౌరవం ఉంది అందుకని పేదవాళ్ళు కూడా అసూయ పడ్డానికి వీలు లేదు వాళ్ళు నగలు పెట్టుకుంటే హాయిగా పార్వతీదేవిలో ఉన్నావమ్మా అని మొహం మీద మెచ్చుకోవచ్చు నమస్కారం చేసుకోవచ్చు ఆ దర్శనం కారణంగా వీళ్ళకి పడుతుంది ఐశ్వర్యం గౌరీదేవిలో ఉంది ఆవిడ సమస్తాభరణాలు ధరించి ఆవిడని చూడడం వల్ల వీళ్ళకి పడుతుంది మన సంస్కృతి అంత గొప్పది ఐశ్వర్యవంతుల్ని త్యాగం చేయమని చెప్పింది పేదవాళ్ళని అసూయ చెప్పింది ఇలా చెప్పిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం అన్ని వర్గాల సామరస్యం మనకి ప్రధానం అండి ఐశ్వర్యవంతుల్ని మీ ఆదాయంలో నాలుగో వంతు దానం చేయమని చెప్పింది పేదవాళ్ళకి ఏం చెప్పింది నువ్వు దానాలు ధర్మాలు చేయలేవు ముందు పూట గడిచేలా చూసుకో అనవసరం మెహర్బానీలకి పోవద్దు ఉన్నంతలో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో వాళ్ళని చూసి అసూయ పడకు కష్టపడి సంపాదించుకో వాళ్ళ అనుగ్రహం సంపాదించే ప్రయత్నం చేయ ధనవంతులను చూసి అసూయ పడితే మనకేం వస్తుందండి వాళ్ళు కక్ష కట్టేస్తారు వీళ్ళు కక్ష కట్టేస్తారు అసూయ పడకుండా వాళ్ళు అమ్మ మీ దయవల్ల మేము సుఖంగా ఉన్నామా అంటే వాళ్ళ సంపదల నుంచే మనకిస్తారు పూర్వం అండి మా చిన్నతనంలో చూసేవాళ్ళం మా ఊళ్ళో మా ఇంట్లో పనిచేసే చాకళ్ళు కానీ మంగళ్ళు కానీ పని మనుషులు కానీ ఏ పండగ నాడు పిండి వంటలు వండుకునేవారు కాదండి మా అమ్మగారే అందరికీ వండేవారండి ఆవిడ అసలు పండగ పేరు కానీ సాయంత్రం వరకు ఆ నుంచి బయటకు వచ్చేది కదా ఎవరు ఆ రోజుల్లో ఉన్నారు వాళ్ళే చేసుకోవాలి పైగా బ్రాహ్మణ కుటుంబం ఎవరు చేసినా ఒప్పుకోరు కూడా వాళ్ళే చేయాలి సాయంత్రం నాలుగింటికి ఆవిడ ఇంత డబ్బా పెట్టుకుని దాని నిండా బూర్లు పెట్టుకుని బయట కూర్చునేదండి మా అమ్మగారు ఏమిటమ్మ ఇక్కడ కూర్చున్నప్పుడు అంటే చాకలిది దానికి ఎవరు పెడతారు పాపం ఆవిడికి బూర్లు పెడ్డాం మంగళాయన భార్య వస్తుంది ఆవిడికి బూర్లు పెడ్డాం పని మనిషి వస్తుంది దానికి ఇన్ని బూర్లు పెడ్డాం సరిపోయింది అప్పటికి ఇవిడికి నిద్ర వచ్చింది ఇంతకీ ఇవిడికి బూర్లు లేవు అటువంటి తల్లి కడుపున పుట్టానండి ఇప్పటికీ అమ్మ అమ్మ అంటే ప్రేమ అందుకే కదా అమ్మ అమ్మ అంటే ప్రేమ అవిడ ఈధరకు మీద కూర్చుని పంచిపెట్టడం చూసాను చాకళ్ళకి మంగళ్ళకి సమస్త వర్ణాల వాళ్ళకి మా ఇంటితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఇంతమందికి పెట్టేస్తున్నాం మనకేమిటమ్మా అని మేము ఎవరైనా పొరపాటుని అడిగితే ఎవరు పెడతారా వాళ్ళకి వాళ్ళకి ఏముంటారా డబ్బులు ఇవి ఉండవమ్మా వాళ్ళు చేసుకోలేరమ్మా మనం అంటే ఐశ్వర్యవంతులం మనకేం లోటు లేదమ్మా భగవంతుడు ఇచ్చాడు పది మందికి పెడితేనే మనకుంటుంద్రా అని చెప్పిందండి నా తల్లి ఇప్పటికే నాకు ఆ వాక్యం ప్రమాణం దానికోసం అప్పుడు కష్టపడేది ఈవేళ వేరండి మనం వంద మందికి పెట్టచ్చు క్యాటరింగ్ ఇచ్చేస్తాం ఇక్కడ డబ్బులున్నాగా కానీ ఆవేళ నా తరంలో ఇక్కడ నా వయసున్న వాళ్ళు అందరి పరిస్థితి అంతే అప్పుడు తలులే చేశారండి కేటరింగ్ ఎక్కడున్నా అక్కడ కష్టపడి చేశారు నానాయాతన పడ్డారు పిండి వంటలు పిండి వంటలను వండి పెట్టారు అందుకే మా ఊళ్ళో ఎప్పుడు కుల కలహాలు కానీ వర్గ కలహాలు కానీ నేను చూడలేదు అసలు అవి నేను చూడలేదు నేను బ్రాహ్మణుల వాడకి చివరిలో ఉండేవాళ్ళం మా ఇల్లు కాపుల వాడికి మొదట్లో ఉండేది మా ఇల్లు మా ఇల్లు దాడితే కాపులే వాళ్ళు మమ్మల్ని అన్నదమ్ముల్లో చూశారు ఎక్కడ భేదం రాలేదు మా నాన్నగారు వాళ్ళ పెద్దనాన్నగారు అనేవారు మా అమ్మని పెద్దమ్మ అనేవారు మమ్మల్ని ఏమో తమ్ముడు అనేవారు నాకంటే పెద్దవాడైతే తమ్ముడు అనేవాడు నాకంటే చిన్నవాడైతే అన్నయ్య అనేవాడు మేము బ్రాహ్మణం అనేవాళ్ళు కాపులని అసలు చాలా వరకు తెలియనే తెలియదు ఆ విషయం అంత సామరస్యం ఇవాళ ఎన్ని కుల సంఘాలు ఎంతమంది నాయకులు ఎన్ని వైషమ్యాలు ఎన్ని గొడవలు కనీసం కార్తీక మాసంలో నలుగురు కలిసి నాలుగు మెతుకులు తినలేకపోతున్నామంటే మనం మనుషులమా మనం మనుషులమా ఆలోచితురుగాక మేర ఆలోచితురుగాక కార్తీక మాసంలో దేవుడు పేరు మీద చేసే మన భోజనం కూడా కుల రహితంగా అందరం కలిసి నాలుగు మెతుకులు తినలేవా అండి అక్కడ అడ్డమేనా వారి భోజనం ఫలానా వారి భోజనం అంటే ఇంకెవరికి బెటరా అన్నం తినడానికి కులం అడ్డం వచ్చిందా ఏ నీ కూతురు నా కొడుకు ఇచ్చావా నా కూతురు నీ కొడుకు ఇచ్చానా ఎందుకయ్యా గొడవ రెండు మెతుకులు తినలేవు రెండు మెతుకులు తినడానికి నీ కులం నా కులం అడ్డమైతే మిత్రమా ఈ దిక్కుమాలిన కులాలు తీసుకెళ్ళి గంగలో కలిపేద్దాం బట్టికెళ్ళి ఇవి మనకి అవసరమా ఇవన్నీ ఇన్ని భేదాలు పెట్టుకోవాలా గుడి దగ్గరైనా మనం కులభేదాన్ని వదిలిపెట్టలేమా ప్రతిదానికి మనవాళ్ళు 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 ఎవడు మనవాడు అండి ఈ ప్రాణమే మంది కాదు ఈ శరీరమే మంది కాదు ఎవడండి ప్రపంచంలో మనవాడు ఒక్క పరమేశ్వరుడు తప్ప మనవాడు అనేవాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ భ్రమరాంబాదేవి దెప్ప మల్లికార్జున స్వామి దెబ్బ మనవాడనివాడు ఎవడనం ఉంటాడండి ఆ విశాలంగమైన ఆలోచన చేయాలి అందుకోసం ఈ తాపత్రయం అంత అందుకని ఆ తత్వాన్ని తెలుసుకోగలిగితే సామరస్యం అనేది ఉంటుంది అలాగే భ్రమరం భ్రమరం తేనెటీకి ఏం చేస్తుంది తెలుసా వంద పువ్వులు తిరుగుతుంది ఒక్కసారి ఒక తుమ్మిద రెండు బొట్లు మించి తేనె సేకరించలేదు రెండు మూడు బొట్లు అంతే కొన్ని రకాల తుమ్మెదలు ఉంటాయండి తేనెటీగలు కొన్ని ఉంటాయండి అవి తన బరువు ఎంత ఉందో అంత తేనె భరిస్తుంది తన బరువు ఎంత ఉందో అంత దాని బరువు ఎంత ఉందండి కేజీ ఉంటుందా ఏమన్నా అది దాని బరువు తేనె తీసుకెళ్ళి ఆ గూట్లో పెడుతుంది అరవై వేల గదులతో ఉంటుందిగా తేనె పట్టు అక్కడ పెడుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఆ పువ్వు దగ్గరికి కడుతుంది ఈ పువ్వు దగ్గర కడుతుంది పువ్వు దగ్గర కడుతుంది తేనె ఉన్న పురుగు పువ్వుల దగ్గరికి పెడుతుంది మళ్ళీ తేనెలేని పువ్వుల దగ్గరికి వెళ్ళదు అది నిర్గంధాకు అని వెళ్ళదు తేన ఉన్న పువ్వుల దగ్గరికి వెళుతుంది ఇంకోటి కూడా ఉంది తుమ్మెదకి ఇంకో ఇబ్బంది సంపంగి పువ్వుల దగ్గరికి వెళ్ళదు సంపంగి పువ్వులో తేనె ఉండొచ్చు కానీ సంపంగి నుంచి సుగంధం వస్తుంది సింహాచలం సంపెంగల ముఖ్యంగా అవి విశాఖపట్నానికి వస్తూ ఉంటుంది ఆ వాసన సింహాచలం సంపెంగ వాసన విశాఖపట్నం స్టేషన్లోనే వచ్చేస్తుంది అంత సువాసన ఆ సుగంధపు దిమ్ముకి తుమ్మెద తట్టుకోలేదండి చచ్చిపోతుంది చచ్చిపో కొందరు చూడండి మనుషుల్లో కూడా కొన్ని రకాల వాసనలు ఎలర్జీ ఉంటాయి వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు ఆ పెర్ఫ్యూమ్ నాకు పడదంటారు అలాగా తొమ్మిదికి కంటే పడదు ఎందుకంటే ఆ సుగంధానికి తట్టుకోలేదు దాని తేనె ఉన్నా సరే దాని జోలికి వెళ్ళదు రకరకాల పుష్పాల దగ్గరికి వెళ్ళి రకరకాలుగా తేనె బిందువులు బిందువులు బిందువులుగా సేకరించి ఒక గూట్లో పెడుతుంది తేనె పొట్టు అరవై వేల గదులు అంటారు ఆ మహారాణి మహారాణి అంటారు ఆ తేనెటే అక్కడ పెడుతుంది అలాగ మనం కూడా ఎప్పుడు ప్రభుత్వమైనా సరే ప్రజలైనా సరే ఆస్తులు సంపాదించేటప్పుడు ఎప్పుడు కొల్లగొట్టి ఒకడిని గోకేసి సంపాదించకూడదు అంటే ఇది ఎప్పుడు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ నీతిని పూర్వం వ్యాపారస్తులు అలాగే ఉండేవారు మనకి ఖాతాదారులు పెరగాలి ఒక బంగారపు కొట్టుందనుకోండి పది మంది వచ్చే చోటకి వంద మంది రావాలి వంద మంది రావాలి వంద మంది దగ్గర తీసుకోవచ్చు మనం కానీ ఇవాళ ఎలా ఆలోచిస్తారంటే అలా కాదండి వచ్చిన ఒక గోకాయ్ ఇక మళ్ళీ వాడు బతకద్దు ఇంకా వాడేదో టీవీ కొనడానికో బంగారపు నగ కొండనకో బీరువా కొండనుకో మన దగ్గరికి వచ్చారు ఇక వాడి ఇంటికి వెళ్ళద్దు ఇంకా ఇంకా డైరెక్ట్ శ్మశానమే మళ్ళీ దొరుకుతారెండి మళ్ళీ దొరుకుతా రెడ్డి కానీ అదే వ్యాపార రంగంలో మీరు గమనించండి అదే బంగారం వ్యాపారంలో గమనించండి తరుగు చాలా తక్కువ పెట్టినటువంటి జ్యువెలర్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తం అయిపోతున్నారు గమనించండి వ్యాపార రహస్యం ఎక్కడ ఉందో గమనించండి ఇరవై రెండు శాతం తరుగు ముప్పై రెండు శాతం తరుగు అసలు ఈయన కొట్టెంత తరిగే అంతంత శాతం తరుగులు ఎక్కడి నుంచి వస్తాయండి ఆభరణాలు చేయిస్తే మాయా కస్టమర్కి ఏం తెలియదు కదా అని దోచేయడమే ఇంకా అదే తరుగు బాగా తగ్గించిన వాడని గమనించండి నేను ఎవరిని పొగడ్డలా ఎవరిని విమర్శించను వాస్తవమా కాదా తరుగు బాగా తక్కువ ఉన్న చోటుకు వెళుతున్నారు జనం ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు బాగా తక్కువకి ఇవ్వగలిగితే ఉన్నంతలో మన లాభం తగ్గించుకుని తక్కువకి ఇవ్వగలిగితే ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది వస్తారు ఒక వ్యక్తి నుంచి వంద రూపాయల లాభం వచ్చినప్పుడు వంద రూపాయల లాభం ఒక వ్యక్తి నుంచి ఆశించడం కంటే పది మంది వ్యక్తుల నుంచి పది బదులు వంద వస్తే మంచిది కదా మన దుకాణం కూడా బాగుంటుంది కదా మనకి మంచి పేరు వస్తుంది కదా ఇలా ఆలోచన చేయాలి ఇది భ్రమరాంబ తత్వం అంటే భ్రమరం తుమ్మిద తిరిగి తిరిగి ఆ పువ్వులో ఒక బొట్టు ఈ పువ్వులో ఒక బొట్టు ఆ పువ్వులో ఒక బొట్టు సేకరించింది కానీ మొత్తం ఒక మల్లెపువ్వులో చేరి పీకేసి గోకేసి లోపలికి వెళ్ళిపోయి మల్లె పువ్వు చీల్ చేస్తే అది చచ్చిపోతుంది ఇది చచ్చిపోతుంది ఏం దొరకదు అక్కడ కష్టపడాలి కష్టపడాలి భ్రమరం అంటే కష్టపడ్డం కష్టపడడం కోసం తిరగాలి ఇప్పటికీ కొంతమంది తండ్రులు ఉంటారండి పొద్దున్న ఆరింటికి బయలుదేరి పెడతాడు సైకిల్ మోటార్ సైకిల్ వేసుకుని ఆ పెద్ద మనిషి రాత్రి పదింటికి వస్తాడు రెండు మూడు ఉద్యోగాలు చేస్తాడు తప్పదు తిరక్క అంత తిరిగి సాయంత్రం ఇంటికి క్షేమంగా వస్తే గొప్ప ఈ లోపు ఎల్లాలి పూజా మందిరంలో లలిత అమ్మవారిని పట్టుకుంటే మా అమ్మవారు మా ఆయన క్షేమంగా వచ్చేలా జుడికే వద్దని తెగ తిరుగుతున్నాడు మరి తప్పదు ఏం చేయమంటావు అమ్మా ఎదిగిన పిల్లలు ఉన్నారు చదివించాలి ఈ వేళ లక్షల లక్షల ఖర్చులు అవుతున్నాయి మొగాడు తిరక్క ఆడది తిరక్క ఎలా కుదురుతుందండి ఆడాడు తిరిగే రోజులా అందుకని మొగాడే తిరుగుతారు ఆ తిరిగే ప్రతి మగవాడు తిరిగే ప్రతి వాడది సంసారం కోసం కష్టపడ్డానికి తిరిగే ప్రతి మనిషి భ్రమరాంబాదేవితో సమానం భ్రమరతత్వమే తిరగడం భ్రమరతత్వమే తిరగడం అని మీలో ఎవరైనా సంపాదన కోసం తిరగవలసిన అవసరం ఉంటే బాధపడకండి భ్రమరాంబాదేవి స్వరూపలం అనుకున్న సగర్వంగా ఆనందంగా హాయిగా ఉండండి మనకి భ్రమరాంబాదేవి తత్వం పట్టింది ఆవిడ తిరుగుతుంది మన తిరుగుతుంది నేను తిరగట్లేదండి నెల ఇరవై రోజులు రైల్లో ఉంటాను తెల్ల ఇరవై రోజులు ప్రయాణాలే ఉంటాయి నాకు సగం రోజులు రైల్లోనే పడుకోవడం లేకపోతే ఎవరింటోనో పడుకోవడం లేదా ఏదో హోటల్లో పడుకోవడం పదిహేను రోజులు ఇంటో పడుకుంటే గొప్ప మా అమ్మ ఎప్పుడు అనేది బతుకున్న రోజులు అనే కాళ్ళలో చక్రాలు ఉన్నాయారా చక్రాలు ఉన్నాయారా తిరుగుతూనే ఉంటాం ఆవిడ ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ తిరిగాను తర్వాత ఆవిడ చూడలేదు కానీ ఏం చేస్తాం అడుగుతున్నారు అడిగినప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి నా ఇంటో నేను చెబుతానంటే అలాగా అడిగితేనే పెడుతున్నాం మనం ఏమైనా అడిగి పెట్టించుకున్నామా భగవంతుడు మనకి తిరగడం ద్వారా జ్ఞానాన్ని ఉపదేశించి ఇవ్వడం ఉందే ఇది ఎంత జన్మాంతర సుకృతం అండి సామాన్యంగా వస్తుందా సామాన్యులకు వస్తుందా అంటే తిరుగుతాం శ్రమపడతాం దానికేముంది యాతన పడతాం ఖర్చులు వారు పెట్టుకుంటున్నారు ప్రయాసం అన్నది అంతకంటే ఉంది శ్రమపడి వస్తాం ఖర్చులు వారు ఇస్తారు దానికేముంది ఆ మాత్రం ప్రయాసం కూడా పడలేకపోతే కార్యక్రమాలు ఎలా నడుస్తాయి అంటే తిరుగుతున్నాం అంటే భ్రమరాంబాదేవి అవతార స్వరూపం మనం ఏమి బాధపడక్కర్లేదు తిరగకుండా ఒకచోట కూర్చున్నాం అనుకోండి అప్పుడు మల్లికార్జున స్వామి శివలింగం ఎక్కడికి తిరగదో అక్కడే కూర్చున్నాం కొంతమంది కూర్చున్న చోటే ఉండి ఆ వంటింట్లోనే ఆ ఇంట్లోనే గుడుగుడు గుండా రాగం గుడుగుడు గుండా రాగం అనుకుంటారే ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి కూడా లేదు చచ్చిపోతున్నాం గుడుపావలాగా ఇంట్లోనే కూర్చున్నాం ఏమనుకోవాలి మనం శివలింగంలో కూర్చున్నాం శుభ్రంగా అనుకోవాలంతే అంచే సంపాదించడం కోసం ఇంట్లోనే కూర్చుని కష్టపడుతున్న వాళ్ళు శివుడితో సమానం సంపాదించడం కోసం తిరుగుతున్న వాళ్ళు దేవుతో సమానం ఇప్పుడు అచ్చంపేట మొత్తం బ్రహ్మరాంబా మల్లికార్జున సమేత శివాలయం కింద లెక్క